నా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ సూజన్ దీపిక. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇవాళ నేను మీ మధ్యలో ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడడానికి వచ్చాను. ఒకటేమో హమార ప్రసాద్ అన్న, అండ్ ఇంకోటి మహాసేన రాజేష్ అన్న గురించి. అసలు మీ ఇద్దరు సమాజానికి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? కులం కన్నా గుణం నిన్న, మతం కన్నా మానవత్వం నిన్న అని మీరు విన్నారా? ఇంకొకటి ఏంటంటే, కులం పునాదుల మీద దేనిని సాధించలేము, ఒక జాతిని నీతిని నిర్మించలేము అన్న ఒక కొటేషన్ మీరు ఎప్పుడైనా విన్నారా? కులమని మతమని మీరిద్దరూ ఎందుకు మీ సోషల్ మీడియా మీద దాడి చేస్తున్నారు? రాజేష్ ఏమో ఒక మెసేజ్ ఇస్తున్నాడు, మీ హమారా అన్న ఇంకొక మెసేజ్ ఇస్తున్నాడు. అసలు మీకు ఒకటి తెలుసా, అసలు అబ్జర్వ్ చేస్తారా ఎవరైనా, ఈ అగ్రకులం అగ్రకులం అంటున్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా ఒకరి మీద ఒకరు ఇలా తిట్టుకుంటారా? మీరిద్దరు దళిత్, మీరిద్దరు ఎస్సీ అని చెప్పుకుంటున్నారు, మీరు మీరే ఎందుకు ఇలా తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ఐ థింక్ ఇది నార్మల్. ఈ ఎస్సీ అనేవాళ్ళు, ఈ దళిత్ అనేవాళ్ళు ఇలా తిట్టుకుంటారా, ఇది నార్మలా? ఎవరైనా చూసారా ఒక రెడ్డి కానీ, ఒక కాపు కానీ, ఒక కమ్మ కానీ ఇలాంటి వీడియోలు చేసుకుంటూ ఒకరినొకరు దుమ్ము లేపుకుంటున్నారా? అసలు మీరిద్దరూ ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సొసైటీకి నాకు అర్థం అవ్వట్లేదు. రాజేష్ అన్న ఏం మాట్లాడుతున్నావో కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఏంటి 100,000 రూపాయలు ఇస్తాను, వచ్చేయండి, లేపుకొని వెళ్ళిపోండి అమ్మాయిని అని, ఏంటి ఆ మెసేజ్? ఏంటన్నా నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వెవరు అసలు అలాంటి మాటలు మాట్లాడడానికి, రెచ్చగొట్టడానికి అలాంటి మాటలు మాట్లాడచ్చా? నీ గురించి మొత్తం క్రిస్టియానిటీకి మాట వస్తుంది. ఆ అమారా అన్న ఏమంటున్నాడు, ఇది ఒక క్రైస్తవులు చేస్తున్న ఒక క్రైస్తవులు ఇస్తున్నారు ఒక మొత్తం కమ్యూనిటీని అంటున్నాడు కదా మీ వల్ల. తప్పు కదా అన్న, మీరు మాట్లాడేది కొంచెం ఆలోచించి మాట్లాడండి. అండ్ హమారా ప్రసాద్ అన్న, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు సడన్గా అందరూ అన్ని కులాలంతా ఒకటి, మేమంతా ఒకటి అన్నట్టు మాట్లాడతావు, లేకపోతే మేము ఎస్సీ మేము దళిత్ అని మాట్లాడతాము. ఇప్పుడేమో ఇప్పుడు అందరు కులాలంతా ఒకటి అయిపోయినారా? నాకు అర్థం అవ్వట్లేదు. తల్లిదండ్రులు అందరూ బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్కి ఇవ్వండి, అదే మెసేజ్? తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వండి, పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వండి, సొసైటీ మారడానికి, ఏదన్నా మంచి జరగడానికి మెసేజ్ ఇవ్వండి. కానీ మీరు బూతులు తిట్టుకుంటూ ఇద్దరు, అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు ఇద్దరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సొసైటీకి? మీ ఇద్దరు వల్ల ఏమన్నా మంచి జరుగుతుందా పబ్లిక్కి? ఏమి జరగట్లేదు అసలు. ఇంకా ఏంటంటే, రెచ్చగొడుతున్నారు హిందూ అని, నువ్వు క్రిస్టియన్ అని ఆయన. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? మీరు ఇద్దరు కలిసి, అంటే కలిసి కలిసి మెసేజ్ ఇవ్వకుండా, వీడియోస్ చేయకుండా కమ్యూనిటీకి, పబ్లిక్కి, జనాలకి, యూత్కి మంచి మెసేజెస్ ఇవ్వండి. ఇంకా ఈ జనరేషన్లో కూడా, ఈ సోషల్ మీడియా ఇంటర్నెట్ జమానాలో కూడా మీరు ఇంకా కులము మతం అని మాట్లాడుతున్నారంటే మీ అంత వేస్ట్ కానీ ఇంకా లేరని నేను అనుకుంటున్నాను. కొంచెమన్నా బుద్ధి ఉపయోగించండి. ఏంటి హిందూ బంధువులందరికీ, మనుషులందరికీ అని చెప్పండి, తెలుగు ప్రజలందరికీ అని చెప్పండి గ్రీటింగ్స్. పూర్తి హిందూ బంధువులు ఎందుకు ఆ డిస్క్రిమినేషన్? పబ్లిక్ మంచి మెసేజెస్ ఇవ్వండి. సోషల్ మీడియా యూజ్ చేస్తున్నప్పుడు కొంచెమన్నా మంచి మెసేజెస్ ఇవ్వండి. అమ్మాయిలు ఇంట్లో నుంచి ఒక కమ్యూనిటీ చెప్తే వెళ్ళిపోరు, ఓహో సరే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ లాగా చేస్తాము, లెట్ అస్ టేక్ ఆల్ ద హిందూ గర్ల్స్ అండ్ గెట్ దెమ్ మ్యారీడ్ టు క్రిస్టియన్ గైస్ అని ఒక ప్రాజెక్ట్ లాగా ఏం జరగదు. అది నాట్ పాసిబుల్. కొంచెమన్నా ఉపయోగించాలి బుర్ర. మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీని అందరిని అంటే ఏంటి? అయినా క్రిస్టియన్ కమ్యూనిటీ అని కాదు, ఒక మనిషి ఇంకొక మనిషిని పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కానీ నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిల్ని కౌన్సిల్ చేయండి, మంచి మాటలు చెప్పండి. కానీ మీరిద్దరు ఏంటి తిట్టుకుంటూ ఉంటారు, కుక్కలు నక్కలు ఏంట్రా అదిరా ఇదిరా అని? మంచిగా మాట్లాడుకోండి, మంచిగా చెప్పండి పబ్లిక్కి. మంచి మీ వల్ల ఒక ఇద్దరు ముగ్గురు జనాలకి మంచి జరిగితే మంచిది, కానీ
మీ వల్ల ఏం ఉపయోగం లేదని నేను అనుకుంటున్నాను. వేస్ట్ ఇద్దరు, మంచి చేయండి పబ్లిక్కి. అంతేగాని ఒకరి మీద ఒకరు దుమ్ము లేపుకోకండి. వినలేక చస్తున్నాం, చూడలేక చస్తున్నాం. కొంచెమన్నా మారండి. వాట్ ఈస్ దిస్? ఇంకా కాస్ట్, ఇంకా మతము, ఇంకా అది ఇది గోల పెడుతున్నారు. అంతనైనా డెఫినెట్గా వాళ్ళ డాడీ కులం తక్కువనే చంపాడు అనుకుందాం. దానికి ఏదన్నా మంచి జరిగేటట్టు చేయండి. ఒక కౌన్సిలింగ్ లాగా పెట్టండి. కాస్ట్ సిస్టమ్ మంచిది కాదు. అంతేగాని మీరిద్దరు ఏంటి అసలు? రిస్క్ వస్తుంది, చూడలేక చేస్తున్నాం. అక్కడ చూడకు, నువ్వు చూడకు అంటే కుదరదు. అక్కడ వస్తున్నాయి వీడియోస్, చూడాల్సి వస్తుంది. సోషల్ మీడియా అంటే అది చూస్తారు అందరు జనాలు. అందుకే కొంచెము ఇక్కడ ఇది ఉపయోగించి చేయండి వీడియోలు మీరిద్దరు దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.